మన ప్రభువును రక్షకుడనైన యేసుక్రీస్తు నామమున లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు అందరికీ శుభములు. మీరందరూ బాగున్నారు కదూ. ఈ హోప్ ఫర్ టుడే సందేశాల ద్వారా మీకు దేవుని వాక్యం అందించడానికి దేవుడు మాకు ఇస్తున్న కృపను బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఈరోజు హోప్ ఫర్ టుడే సందేశంలోనికి మిమ్మలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మత్తయి సువార్త 27:32 మీ కొరకు చదువుతున్నాను. వారు వెళ్ళుచుండగా కురేనీయుడైన సీమోను అను ఒకడు కనబడగా ఆయన సిలువ మోయుటకు అతనిని బలవంతము చేసిరి. యేసుక్రీస్తు ప్రభు సిలువ ఘట్టంలో ఒకనొక సంఘటన ఇది. యేసుక్రీస్తు ప్రభువును సిలువ వేయడానికి ఆ రోమాపట్టణపు పురవీధుల్లో ఆయన చేత సిలువ మోయిస్తూ ఆ వీధుల్లో నడిపిస్తూ ఉన్నారు. అనేక మంది జన సమూహము దాన్ని చూడడానికి ఆ పురవీధుల నుండా నిండి ఉన్న సంగతి మనము ఊహించవచ్చు. అలాగే యేసుక్రీస్తు ప్రభువు అప్పటికి అనుభవిస్తున్న శ్రమను బట్టి ఆ ముందు రాత్రి నిద్రలేమి, ఆహారలేమి, అలాగే ఆయన పొందిన వేదన, ఆయన పొందిన అవమానం, శరీరంలో హింస, దీనంతటిని బట్టి ఆయన బలహీనమైన స్థితిలో, శారీరక బలహీనతకు గురైన స్థితిలో ఆ సిలువను మోయలేని అనుభవంలో ఉన్నప్పుడు అక్కడ ఆ సిలువను మోయడానికి ఒక వ్యక్తి వారికి కనపడ్డాడు. కురేనీయుడైన సీమోను అనే వ్యక్తి ఒక పల్లెటూరు నుంచి వచ్చాడు. చూడ్డానికే వచ్చుంటాడు, కానీ అతనిని పట్టుకొని ఆ సిలువను అతని చేత మోయించిన సంగతి దేవుని వాక్యంలో మనం ఎరుగుదాము. ప్రియులారా గమనించాలి, ఆయా సమయాల్లో మనం కూడా చాలా బలహీనమైన స్థితిలో మనం ఉంటాం. ఇక నేను మోస్తున్న ఈ బరువును నేను భరించలేను అనుకున్న స్థితిలోనికి మనం వెళ్తాం. ఒకవేళ ఆ భారాన్ని భరించలేక ఏ శ్రమలో ఉన్నావో, ఏ అవమానంలో ఉన్నావో, ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో ఉన్నావో, ఎలాంటి అప్పుల భారమో, లేక అనారోగ్య భారమో, లేకపోతే కుటుంబం గురించి భారమో, ఏ ప్రతికూలమైన భారాన్ని మోస్తున్నావో, ఆ భారాన్ని ఇంకెంతమాత్రం కూడా నేను మోయలేను అనుకున్న స్థితిలో ఒక శుభవార్త ఏమిటంటే నీ కొరకు కూడా దేవుడు ఒక సీమోను ఏర్పాటు చేస్తాడు. అలాంటి సీమోనులు మన మార్గంలో మనకు కనిపిస్తారు. మనం ఎరుగకుండానే సీమోనులను దేవుడు మనకు దయచేస్తాడు. యేసుక్రీస్తు ప్రభు సిలువ మోయలేని స్థితిలో అక్కడ దేవుడు కురేనీయుడైన సీమోనును అక్కడ ఏర్పాటు చేశాడు. మన జీవితాల్లో కూడా మనం భారము మోయలేని స్థితిగతుల్లో ఉన్నప్పుడు అలాంటి సీమోనులను దేవుడు ఏర్పాటు చేస్తాడు. అనుకోని వ్యక్తులను, మనకి తెలియని వ్యక్తులను, మనం ఊహించని వ్యక్తులను దేవుడు మన జీవితాల్లోనికి పంపిస్తాడు. ఆ వ్యక్తుల ద్వారా మనకు సహాయం అందిస్తాడు. ఒకసారి సౌలు దావీదు అనుచరులను తరుముతుంటే ఆ దావీదు సిక్కలగో అను చోటికి వెళ్ళి అక్కడ తన అనుచరులతో తలదాచుకుంటాడు. అక్కడ ఉండగా ఒకనొక సమయంలో దావీదు అనుచరుల్లో పురుషులందరూ కూడా ఒక బాధ్యత కొరకై ఆ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళినప్పుడు ఆ సిక్కలగులో స్త్రీలు పిల్లలు మాత్రమే ఉండగా దావీదు కుటుంబంలో ఉన్న స్త్రీలు, అలాగే దావీదు అనుచరులు ఒక 600 మంది ఉన్నారు, 600 మంది ఆ కుటుంబాల్లో స్త్రీలు పిల్లలు అక్కడ ఉండగా ఈ పురుషులు లేని సమయంలో అమాలేకీయులు ఆ సిక్కలగు మీదకి వచ్చి దండెత్తి సిక్కలగుని అంతటిని కాల్చివేసి అక్కడ స్త్రీలను పిల్లలందరినీ కూడా వారు కొల్ల పెట్టుకుని వెళ్ళిపోయారు. దావీదు అనుచరులలో పురుషులు వాళ్ళందరూ వెనుకకు వచ్చి చూసేసరికి ఆ పట్టణం అంతా కాలిపోయి ఉన్నది. అలాగే ఆ స్త్రీలను పురుషులను వాళ్ళు కొల్ల పెట్టుకుని వెళ్ళిపోయారు. ఆ శత్రువును పట్టుకోవాలి, ఆ శత్రువు దగ్గర నుంచి మరలా తాను తన అనుచరులు పోగొట్టుకున్నది వెనక్కి తెచ్చుకోవాలనే ప్రయత్నంలో దావీదు వెళ్తూ ఉంటాడు, తన అనుచరులతో వెళ్తూ ఉంటాడు. ఆ ప్రయాణంలో చాలామంది అలసిపోయి మధ్యలో ఆగిపోతారు. కొంతమంది దావీదును వెంబడిస్తూ వెళుతూ ఉంటారు. ఆ శత్రువులు ఎక్కడికి తీసుకుని వెళ్ళిపోయారో తెలీదు, ఎక్కడున్నారో తెలీదు. అలాంటి స్థితిలో దావీదు అనుచరులు వెళుతూ ఉండగా అక్కడ గాయపరచబడి నిరాశలో లేక చాలా బలహీనంగా ఉన్న ఒక ఐగుప్తీయుడు కనిపిస్తాడు. గాయపరచబడ్డాడు, బలహీనంగా ఉన్నాడు ఒక ఐగుప్తీయుడు. నువ్వెవరవయ్యా అంటే
చెబుతాడు నేను ఫలానా ఐగుప్తీయుణ్ణి, అయితే అమాలేకీయులలో ఒకనికి నేను దాసుడుగా ఉన్నాను, అమాలేకీయులే దండెత్తి వచ్చి మీ పట్టణాన్ని కాల్చివేసి మీ స్త్రీలను మీ పిల్లలను తీసుకుని వెళ్ళిపోతున్నారు అని చెప్పినాడు. వాళ్ళు ఎక్కడుంటారో నీకు తెలుసా అంటే, నాకు తెలుసు, నేను చూపిస్తాను అని ఆ ఐగుప్తీయుడైన ఆ బలహీనపడిన వ్యక్తి ఆ దావీదు దగ్గర ఆదరణ పొందుకొని దావీదును అమాలేకీయులు ఉన్న చోటుకు తీసుకుని వెళ్తే అమాలేకీయుల మీద యుద్ధం చేసి వారి స్త్రీలను పిల్లలను, అంతమాత్రమే కాదు వారు పోగొట్టుకున్న ఆస్తిని మరలా దావీదు వెనకకు తెచ్చుకుంటాడు. ప్రియులారా గమనించాలి, దావీదు తమ స్త్రీలను పిల్లలను ఆస్తిని వెనక్కి తెచ్చుకోవాలనే ప్రయత్నంలో ఆ మధ్యలో కనబడిన ఐగుప్తీయుడైన బలహీనుడైన వ్యక్తి దేవుడు ఏర్పాటు చేసినవాడు. అలాంటి ఐగుప్తీయులను దేవుడు మనకు ఏర్పాటు చేస్తాడు. సిలువ మోయలేక యేసుక్రీస్తు ప్రభు బలహీనతలో ఉన్నప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభు కొరకు కురేనీయుడైన సీమోను ఏర్పాటు చేసినట్లుగా మన జీవితాల్లో కూడా భారం మోయలేని స్థితిలో దేవుడు సహాయాన్ని పంపిస్తాడు. ఈ దినాన్ని నీవు ఎలాంటి భారం మోయలేని స్థితిలో ఉన్నావో, సిలువలో సిలువ మార్గంలో దేవుడు నీకు ఇచ్చే గొప్ప సందేశం ఏమిటంటే, నీ భారము మోయలేని స్థితిలో బలహీనపడిపోయి తూలిపోతున్న స్థితిలో నీవు ఉంటే అలాంటి స్థితిలో నీ కొరకు ఒక సీమోను దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఆ సీమోను ఎవరైనా అవ్వచ్చు, ఆ సీమోను అనే వ్యక్తి నీ స్నేహితుడు అవ్వచ్చు, నీ కొలీగ్ అవ్వచ్చు, లేకపోతే నీ మిత్రుడు అవ్వచ్చు, నీకు తెలియని వాడవచ్చు, నీవెప్పుడూ చూసి ఉండకపోవచ్చు. అలాంటి వ్యక్తిని నీ సహాయం కొరకు దేవుడు నీ కొరకు పంపిస్తాడు. అలాంటి వ్యక్తి ద్వారా దేవుడు నీకు సహాయం అందించి నిన్ను మరలా బలపరిచి లేవనెత్తుతాడు. అలాంటి స్థితిని, అలాంటి ఆశీర్వాదాన్ని దేవుడు నీకు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా ప్రభువ, పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ మంచి మాటలను బట్టి మీకు స్తోత్రాలు. నిజమే ప్రభువ, ఆ సమయాల్లో మా జీవితాల్లో మేము అనుభవిస్తున్న శ్రమలను బట్టి, మేము అనుభవిస్తున్న ప్రతికూలమైన పరిస్థితులను బట్టి ఎంతో భారంతో కురుంగిపోతూ ఉండగా, అలాంటి స్థితిగతులలో మాకు సహాయం పంపించే దేవుడు అనే ఒక గొప్ప మాట ఈరోజు మాకు తెలియచేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా కోసం సీమోనులను ఏర్పాటు చేస్తామని, మా కోసం దావీదు ఎదుర్కొని ఐగుప్తీయులు లాంటి వారిని ఏర్పాటు చేస్తామని ప్రభువా మేము ప్రభువా ఈరోజు పొందుకున్న వాగ్దాన మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా ఈ మాటలు విన్నవారిలో ఎవరు ఏ భారంలో ఉన్నా ఆ భారంలో నుంచి మరలా కురుంగిపోయిన స్థితిలో నుంచి మరలా లేపబడడానికి కావలసిన సహాయమును, సహాయం చేసేవారిని వారి జీవితాల్లోనికి పంపించమని ప్రార్థన చేస్తూ, నీ కృప వారి జీవితాల్లో విస్తరింపచేయమని ప్రార్థన చేస్తూ, యేసునామమున అతిమిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే తప్పక మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. వాళ్ళు కూడా ఆశీర్వదించబడినప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.